ఈరోజు జనవరి 18 నందమూరి తారక రామారావు గారు పరమ ప్రదించినటువంటి రోజు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపం. అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయే సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్ను ఇందాక అన్నట్టుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు. అన్నదో జలదశ చేయవ ఆతురస్య చికిత్స కథ క్రైస్తే స్వర్గ మాయాంటి వినా యజ్ఞైన భారత అన్న పద్ధతులు. అంటే ఆకలితో ఉన్నవారికి పట్టడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్నవారి దాహార్తిని తీర్చిన, అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి అంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీర్చుతూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే NTR హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ, వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దానికి నమ్మ ప్రత్యేకించు, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి మన